నీకు ఐదారు పర్సెంట్ వస్తాయని చెప్పాను కదా మూడు నాలుగు పార్టీలు కలుపుకున్నా ఆ జేడి లక్ష్మీని వదిలినికి కారణం ఏంటి నీతి నిజాయితీలే దీనికి కట్టుబాటు లేదు పెద్దలు పెద్దలందరూ వదిలేయడానికి కారణం ఏంటి నేనంటే వచ్చి వన్ వీక్ ఉన్నా నర్సాపూర్లో మరి నువ్వు సంవత్సరాలు ఉండి ఇప్పుడైనా బుద్ధి రాలేదా అన్నయ్య కంటే ఇంత తమ్ముడు దిగజారిపి ఇప్పుడు అన్నయ్య అంటాడు కాంగ్రెస్ అయిపోయింది కదా ఇప్పుడు బీజేపీలో తమ్ముడు ఉంటే వాళ్ళ సంపాదనలన్నీ అవినీతి సంపాదనలన్నీ దాచుకోవచ్చు తమ్ముడు ముఖ్యమంత్రి అయితే ఈయనకి పోస్ట్ పొజిషన్లు వస్తాయి ఈయన కూడా కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీని సపోర్ట్ చేయడానికి సిద్ధపడిపోయాడు ఇంకా అసలు నేను ఇలా మాట్లాడకూడదు బాధతో ఆత్మవేదనతో నా ప్రజలు నష్టపోతున్నారు కరోనా ధర చనిపోతున్నారు మందులు మెడిసిన్లు ఇవ్వలేకపోతున్నారు నిరుద్యోగులకు రైతులకు ఆనుకోలేకపోతున్నారు నేను వస్తాను చేస్తాను అంటే ముఖ్యమంత్రులు పట్టించుకోరు రాజకీయ నాయకులు పట్టించుకోరు పని బడుగు బలగైన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్సీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ వారు అందరూ కలిస్తే దేశమంతా బహుజనులకు అధికారం ఉంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నేనే తమ్ముడు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ గుండు నేను డబ్బు తీసుకొస్తానని చెప్పా పాప పెద్దయన పెద్ద ఎక్స్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ నాగేంద్ర భాస్కర్ గారు మాట విన్నావా నీ జనరల్ సెక్రటరీ మాట విన్నావా కమలాకర్ గారు ఈ మధ్య నుంచి చనిపోయారు లాస్ట్ మంత్ ఆయన మాట విన్నావా నీకు ఎంతమంది చెప్పినా ఇంత పవర్ హంగ్రీ నీకెందుకు లైఫ్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నంతకాలం నువ్వు లైఫ్లో ముఖ్యమంత్రి అవో అసలు ఎప్పుడు అవో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి